30 కుటుంబాలు నివాసం ఉండే గ్రామమది. వానొస్తే గ్రామానికి వెళ్ళలేని దుస్థితి ఆ గ్రామస్తులది. దీంతో తాము నరకయాతన అనుభవిస్తున్నామని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం. మా గ్రామానికి దారి సౌకర్యం కల్పించండి మహాప్రభు అంటూ ఆఖరికి అభం శుభం తెలియని చిన్నారులు సైతం నిరసన వ్యక్తం చేయడం అధికారులు పాలకుల నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడో, ఆ గ్రామ ప్రజలు, చిన్నారుల బాధ ఏమిటో తెలుసుకునేందుకు వాసుది ఎంత్రీ న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుగ్రామం కోటపాడు ఈ గ్రామంలో సుమారు 30 కుటుంబాల వారు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ గ్రామానికి రోడ్డు మార్గం లేని కారణంగా సుమారు 15 మంది విద్యార్థులు మహిమలూరు గ్రామ హైస్కూల్కు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వృద్ధులు అనారోగ్య పాలైతే అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కు తరలించలేని దుస్థితి నెలకొంది. ఇవన్నీ పక్కన పెడితే మా గ్రామంలో మగ పురుషులకు వివాహాలు కావాలంటే రోడ్డే లేని గ్రామంలో అమ్మాయిని ఎలా ఇవ్వాలంటూ ఎవరూ అమ్మాయిని ఇవ్వడం లేదని వాపోతున్నారు. రోడ్డు సమస్య, గ్రామంలో మౌలిక వసతులపై పలుమార్లు నాయకులకు అధికారులతో పాటు స్పందన కార్యక్రమంలో విన్నవించినా సమస్యలు పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కోటపాడు గ్రామానికి రోడ్డుతో పాటు మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి